ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారిన బారిన పడి అగ్రదేశాలు సైతం విలవిల్లాడుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మరోవైపు భారత్లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది. దీంతో దేశంలో అత్యవసర సేవలు మినహా అన్నీ మూతపడ్డాయి. ఎవరింటికి వారు పరిమితమయ్యారు. ఆదాయం వ్యయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కరోనా రూపంలో భారీ విపత్తు రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి గట్టి దెబ్బ కొట్టింది. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన పడింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కొంత మెరుగైన దశలోనే ఉంది. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బతో అన్నీ మూతపడడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. కరోనా దెబ్బతో ఆర్థిక రంగం దెబ్బతింటున్న మాట వాస్తవమేనని చెప్పారు. దేశ ఆర్థిక రంగంపైనే కాక తెలంగాణ ఆర్థిక రంగంపైన వైరస్ ప్రభావం ఉందని అన్నారు. లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతున్న మాట వాస్తవమేనన్న కేసీఆర్, రోజుకు 400 నుంచి 440 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంటే కేవలం కొద్ది శాతం ఆదాయమే సమకూరుతుందని అన్నారు. ఏప్రిల్ 6 రోజుల్లోనే 2400 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినా మనకు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం ముఖ్యం కాదని, మనుషుల ప్రాణాలే ముఖ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గాలంటే మరికొద్ది రోజులు లాక్డౌన్ విధించాలని కేంద్రానికి సూచిస్తానని, ఆర్థికంగా నష్టపోతే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ రికవరీ చేసుకోవచ్చని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలతో అధిక శాతం ప్రజల నుండి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆర్థిక రంగం నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలపై ఆర్థిక పరంగా భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే లాక్డౌన్ వల్ల పేద వర్గాల ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలపైన తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆర్థికంగా ఆయా వర్గాలు చితికిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు కరోనా ప్రభావం తగ్గాక ఆర్థిక వ్యవస్థను మళ్లీ మెరుగుపరుచుకోవచ్చు, కానీ ఇప్పుడున్న స్థాయిలో మళ్లీ రావాలంటే మళ్లీ ప్రజల నుంచే రాబట్టాల్సి వస్తుందని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అప్పుడు కూడా ప్రజలపై భారాలు తప్పవని అంటున్నారు. కరోనాను తరిమి కొట్టాలంటే లాక్డౌన్ తప్పనిసరి అని, కానీ అదే సమయంలో లాక్డౌన్ నుండి కొన్ని వర్గాలను మినహాయిస్తే ఆర్థికంగానూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకొచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ హర్షిత చౌదరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.